ఆయుధులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును చంపారు. ప్రవక్తలను చంపేశారు. మమ్మల్ని హింసించి ఈ రోజు మమ్మల్ని కూడా హింసిస్తున్నారు. అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని దేశం నుంచి తగిలేయడానికి ప్రాంతాల నుండి తగిలేయడానికి మమ్మల్ని ఆటంకపరచుచు. దేవునికి ఇష్టులు కాని వారుగా మనుషులందరికీ విరోధులు. దేవుని ఉగ్రత చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా వాళ్ళకి విరోధం అయిపోయాయి. అంటే జరుగుతుంది, ఇప్పటి వరకు జరుగుతుంది. ఈ జరిగే ఒక వాస్తవాన్ని ఈ రోజు మీ కళ్ళ ముందు నేను చూపించాలనుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలందరూ జాగ్రత్తగా ఈ పాఠాన్ని, ఈ లెసన్ని కళ్ళారా మీరు చూడాలి. ఈరోజు సిరియాలో జరుగుతున్నటువంటి దారుణ మారణకాండ ఎంత ఘోరంగా ఉంది. దేవుడు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ శరీరంలో పోరాడు భోగేచ్చల నుండియే కదా. దమస్కు గురించి, సిరియా గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు వ్రాయించిన మాటలు మీరు బైబిల్ చూడాలి. ఇప్పుడు దమస్కును గూర్చిన దేవోక్తి, దేవోక్తి అంటే దేవుడు చెప్పిన మాట. దమస్కుకి ఏం జరగబోతుందో కీడు దేవుడు చెప్పిన మాట. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చను. ఇక దాన్ని డెమాస్కస్ అని పిలవడానికి వీల్లేదు. కా శ్మశానం అని పిలాలి. దాన్ని ఏమని పిలాలి? శ్మశానం అని పిలాలి. దమస్కును గూర్చిన దేవోక్తి, దమస్కు పట్టణము కాలిపోవలసి వచ్చెను, అది పాడై దెబ్బగానగును, 67 పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందులు మేయు తావులగును, ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కుకు రాజ్యము లేకుండను, ఇశ్రాయేలీలో ప్రభావమునకు జరిగినట్లు ఆరాములో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతిగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని కొవ్విన శరీరము కృషించిపోవును. ఇది దేవుని ఏడుపండి. వాళ్ళు చేసిన ఈ ఘోరాలు, ఈరోజు జరుగుతున్న శిక్ష అమలు బైబిల్లో ఉన్న దమస్కు 2017 సంవత్సరాల క్రితం దమస్కు అని బైబిల్లో రాయబడింది. ఈరోజు సిరియాలో దమస్కస్ సిటీని మీరు చూస్తున్నారు. ఏ రకంగా దెబ్బలుగా కుప్పలుగా శ్మశానాలుగా మిగిలిపోతున్నాయో అందమైన పట్టణం. దమస్కు పట్టణము కాకపోవును, ఒక చరిత్ర కలిగిన పట్టణం బైబిల్లో. కానీ దాని శాపం, అప్పటికి ముందే శాపం వచ్చేసింది 700 సంవత్సరాల క్రితం డెమాస్కస్ గురించి. యేసు కనబడడం క్రీస్తుశకు 33కు ముందు కనిపించాడు పౌలుకి డెమాస్కస్లో. శాపం ఎప్పుడొచ్చింది? క్రీస్తుశకానికి ముందు 700 సంవత్సరాల కాలంలో ఉన్న దేవుడు ప్రవక్త యేషయా ద్వారా రాయించాడు. దేశాన్ని నమ్ముకున్న వాళ్ళైనా, పదవిని నమ్ముకున్న వాళ్ళైనా, డబ్బును నమ్ముకున్న వాళ్ళైనా, శరీరాన్ని నమ్ముకున్న వాళ్ళైనా, ప్రపంచాన్ని దేనిని నమ్ముకున్న వాళ్ళైనా, శరీరాన్ని బట్టి వాళ్ళందరికీ దేవుడిచ్చిన హెచ్చరిక, దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను. యిర్మీయా గ్రంథం 49:23-27. దమస్కును గూర్చిన వాక్కు, దమస్కును గూర్చిన వాక్కు యిర్మీయా గారు కూడా ప్రవచించారు దీని గురించి. హమాతు అర్పాదు దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి, అవి పరవశములాయను. సముద్రము మీద విచారము కలదు. దేని మీద? సముద్రము మీద విచారము కలదు. దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమాయను. పారిపోవలెనని అది వెనుక తీయుచున్నది. వణుకు దానికి పట్టెను. వణుకు పుట్టింది సిరియాకి. ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రసవ వేదనలు దానిని పట్టెను. ప్రసిద్ధిగల ఈ డెమాస్కస్ సిరియా ముఖ్య పట్టణం బొత్తిగా విడువబడును. నాకు ఆనందమునిచ్చు పట్టణము, నాకు ఒకనాడు ఆనందం ఇచ్చే ఈ డెమాస్కస్ సిరియా పట్టణం బొత్తిగా విడువబడింది. ఆమె యవనులు ఆమె వీధులలో కూలుదురు. చూసారా, కట్టలుగా శరీరాలు ఎలా ఉన్నాయో. ఆమె వీధుల్లో కూలుదురు. ఆ దినమున యోధులందరూ, ఆ దినమున సిరియాలో ఉన్న పరాక్రమశాలులందరూ మౌనులయ్యుందురు. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెడతాను. అది బెన్హదదు నగరులను కాల్చివేయును. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. నిజంగానండి, బైబిల్ మత గ్రంథం అంటున్న మత పిచ్చోళ్ళందరికీ బుద్ధి రావాలండి ఈ పాఠం.
దీనివల్ల సిరియా గురించి నేను చెప్పమన్నట్టు లేదు. దీని గురించి చెబితే ప్రపంచం కనువిప్పుతుంది. బైబిల్ అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, ఈ భారతదేశానికి బుద్ధి కలుగుతుంది. హిందూ మత ఛాందస్సువాదులైనా ఉగ్రవాద సంస్థలైనా ప్రతి వాడికి యెహోవా అంటే వణుకు పుట్టాలి, ప్రపంచానికి తెలియాలి వాస్తవం. ఆమోసు గ్రంథం 1:3-5 యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా నేను తప్పిపోని కావాల విషయంలో చేయవలసింది. దాన్ని శిక్షింతును దాన్ని శిక్షిస్తాను. ఏలయనగా దాని జనులు పంట దొల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదులు నూర్చిరి నేను హజాయేలు మందిరములో అగ్నివేస్తాను. అది బెన్హదద్ యొక్క నగరులను దహించివేయను. దమస్కు యొక్క అడ్డగడియలనే విరిచేస్తాను. ఆవేను లోయలో ఉన్న నివాసులను నిర్మూలన చేస్తాను. బేతేదేనులో ఉండకుండా రాజదండము వహించి రాజుని నిర్మూలము చేతును నాశనం చేసేస్తాను. సిరియన్లు చెరపట్టబడతారు. కీరు దేశమునకు కొనుపోబడుదురు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమండి, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పు మీరు ఇప్పుడు కళ్ళారా చూశారండి. చివరగా జకర్యా గ్రంథము 9:1 హద్రాకు దేశమును గూర్చి దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దులను ఆనుకొని ఉన్న హమాతును గూర్చి సిరియా దేశమును గూర్చి జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చి అది వచ్చింది తూరు పట్టణము వారు ప్రాకారముగల కోటను కట్టుకున్నారు ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని వీధులలోని కసువంత విస్తారముగా బంగారాన్ని సమకూర్చుకున్నారు. యెహోవా సముద్రమందుండు దాని బలాన్ని నాశనం చేస్తాను. దాని ఆస్తిని పరుల చేతి కప్పగిస్తాను. అది అగ్ని చేత కాల్చివేయబడుతుంది. వాటి వండర్ఫుల్ ప్రాఫెసీస్ అండి సిరియా గురించి. మీరు మిమ్మల్ని మీరు నమ్ముకున్నారా, మీరు కాకుండా పోతారు. నన్ను నమ్ముకున్నారా, దేవుడు అంటున్నాడు, మీరిప్పుడు ఉంటారు. ఈ వాక్యాన్ని నమ్ముకొని, ఆత్మను నమ్ముకొని, ఆత్మతో శరీరాన్ని లొంగ తీసుకొని దేవుని కొరకు దాన్ని ప్రయాసపడి కష్టపెట్టావో, నువ్వు అనుకున్నది భూమి మీద సాధిస్తావు. దానికి నిదర్శనం జయశాలి పీడి సుందర, మర్చిపోకండి.